పెద్దపల్లి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని సన్మానించిన వేద పండితులు, శివపురి కాలనీలో పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు శ్రీనివాసాచార్యులు సమస్త వస్తువుల ధరలు పెరుగుతాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వెల్లడి. పెద్దపల్లి పట్టణంలో ఆనందోత్సవాల మధ్య శోభకృతనామ ఉగాది పర్వదిన వేడుకలు, ఆలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు. శాంతినగర్ శ్రీ కోదండ రామాలయంలో శోభకృతనామ పర్వదిన వేడుకలు, భక్తులకు ఉగాది పచ్చడి, భక్ష్యాలు పంపిణీ. సామాజిక మాధ్యమాల్లో ఒకరిని ఒకరు దూషించుకుంటూ కామెంట్లు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన పెద్దపల్లి ఎస్ఐ రాజేష్. పెద్దపల్లి జడ్బిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో లైబ్రరీ ఎస్టాబ్లిష్మెంట్ పై అవగాహన సదస్సు. పెద్దపల్లి శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయానికి మైక్ సెట్ బహుకరించిన తుర్తి సతీష్, ధన్యవాదాలు తెలిపిన రజక సంఘం గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్. ఎలిగేడ్లో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములకు అన్నదానం, అన్నదాత జడ్బిటీసీ బొద్దుల లక్ష్మణ్ ను ఆశీర్వదించిన ఆంజనేయ స్వాములు. ఉగాది పర్వదినం సందర్భంగా గౌరెడ్డిపేట శ్రీ జీల్గుల మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ దాసరి ఉష. రాజారాంపల్లిలో ఎండపల్లి మండల ప్రెస్ క్లబ్ ప్రారంభం, జర్నలిస్టుల సేవలు కొనియాడిన ప్రజాప్రతినిధులు. బండారుకుంటలో ముత్యాల పోచమ్మ బోనాలు, హాజరైన బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉషా.